మనందరికీ మాసానికి సంబంధించిన వివరణ పూర్తి వివరణ ఇస్తారు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఏ పరిహారాలు పాటించాలి ఏ దిక్కులు కలిసి వస్తాయి ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా వివర వివరణాత్మకంగా వివరిస్తారు ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువుగారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు నమస్కారం గురువు గారు ఆశీర్వాదాలు గురుగారు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏదో రెండు మూడు మినహా మిగతా అన్ని వాటిల్లో కూడా చాలా యోగవంతమైనటువంటి విధానముగానే ఉన్నది ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా అయితే ముందు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలా యోగవంతముగా ఉంది అలాగే కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కొంత విఘ్నం అనేటువంటిది జరుగుతుంది కొన్ని అడ్డంకులు కలుగుతాయి సహజంగా కొంత ధన నష్టము అనేటువంటిది కూడా ఉంది కొంచెం అయితే పిత్రార్జితం అనేటువంటిది రావటం జరుగుతుందిగా ఎప్పటి నుంచో సరే మాకేముందిలే ఏమొస్తుందిలే అదంతా అయిపోయింది లేదు కదా అని అనుకుంటే కాదు ఇగో దీంట్లో మీకు ఇది వస్తుంది ఇది ఉంది అనేటువంటిది ఏదో రకంగా చూసుకుని స్థిరాస్తుల విషయంలో ఏదో కొంత కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది అలాగే పుత్ర సంతానం అంటే కొడుకుల వలన బాగా కలిసొచ్చేటువంటి అనుకూలతలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి ఈ రాశికి వివాహము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగము ఉన్నది వివాహమై పుత్రులు ఉంటే కలిసి రావడం లేదా సంతానము కలగటము సంతానము నిలబడము తద్వారా పుత్ర సంతానము ఈ మాసంలో నిలబడినటువంటి వాళ్లకు భవిష్యత్తులో తొమ్మిది నెలల తర్వాత పుత్ర సంతాన యోగము కావచ్చు అలా ఏది ఏ రకంగానైనా మనం తీసుకోవచ్చు దీన్ని అలాగే దానివల్ల వీళ్ళు జీవితంలో ఎదగాలి అని అనుకునేటువంటి దానికి పురోగతి సాధించడం ఆయా సంస్థల ఎందు ఆయా ఉద్యోగాల ఎందు వ్యాపారాల ఎందు అనేక రంగాలలో ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఏ రంగంలో ఉండినా రాజకీయ రంగము కావచ్చు సినిమా రంగము కావచ్చు వ్యాపార రంగము కావచ్చు ఉద్యోగ రంగాల్లో కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్లే పది మందికి ఉద్యోగాలు ఇచ్చి నడుపుతూ ఉండేటువంటి సంస్థలలో అయినా సరే ఎదుగుదల ఉత్తీర్ణత అనేటువంటిది ఏమిటి అని దాని గురించి ఆలోచనలు చేయడం ఎక్కువగా ఉంటుంది చేస్తారు గాక వృత్తి వ్యాపారం అదే వ్యాపారం చేసుకుని దీన్ని అనుకూలంగా చేసుకునేటువంటి వాళ్లకు చాలా వరకు మేలుగానే ఉన్నది ఇబ్బందులు లేదు స్థాన చలనం కొంచెం ఉన్నటువంటి చోట నుండి స్థాన చలనము కానీ లేదా ఇక్కడ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగం ఇంకొక చోటికి చలనమై వెళ్ళటము లాంటివి కానీ లేదా వేరే ఊర్లకు వెళ్ళటము లాంటివి కానీ పనుల కొద్దీ పంపించడం లేదా సంస్థ వాళ్ళే మిమ్మల్ని వేరే దేశాలకు పంపడం కానీ లేదా ఇంకొక చోటికి ఉద్యోగము ఇంకొక బ్రాంచ్లోకి వేయటము కానీ ఉంటాయి కదా ఊర్లోనే అనుకూలంగా ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు వెళ్ళాలి నువ్వు మేలు జరుగుతుంది అనేటువంటి విధానముగా వాళ్ళు పంపడం అనేది జరుగుతుందిగా ఈ తరచు ఈ మాసంలో కొంచెము ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువగా పడతాయి అంటే రెండు మూడు రోజులకు ఒకసారి విపరీతముగా తిరగటం అనేటువంటిది ఉంది ఇంట్లో ఉండేటువంటిది తక్కువ ఈ మాసంలో ఈ రాశి వాళ్ళు తిరగడం అనేటువంటిది ఎక్కువ ఎక్కువగా అంటే విపరీతముగా తిరగటం దాని వలన అజీర్ణము అనేటువంటిది జీర్ణ శక్తి దీని వలన కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కలిగే విధముగా ఉంటుంది గాక దాన్ని గమనించి మీరు నిర్ణయాలు తీసుకోండి మేలు జరుగుతుంది గాక గు తులారాశి వారికి సంబంధించి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి తులారాశి వాళ్ళు ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక అలాగే దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి నాలుగు దిక్కులు బాగానే పని చేస్తాయి ఎటువంటి డ్రస్సులు వేస్తే మేలు అని అనుకున్నప్పుడు నల్ల డ్రెస్సు తప్ప మిగతా ఏ కలర్ వేసుకున్నా చాలా యోగవంతముగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి తులారాశి వారికి కాస్త శ్రమతో కూడినటువంటి ఫలితాలు బాగున్నాయి ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు దైవాన్ని ఎక్కువగా నమ్ముకోండి ముఖ్యంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి రంగులు విషయానికి వస్తే నలుపు మినహా మిగిలిన అన్ని రంగులు బాగానే కలిసి వస్తాయి దిక్కులైతే అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు గురువుగారిని కలిసి మీరు జాతకాలని పరిశీలించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు ఈ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుద్దాం నమస్తే